ఇంకా సో ఈరోజు స్పెషల్ నాకు ఇష్టమైన గుత్తి వంకాయ ఫ్రై. ఇది నాకు చాలా ఇష్టం. ఇది చేయటం చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తినచ్చు, అలాగే చపాతీలో కూడా చాలా బాగా పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ చేసే పద్ధతి చెప్పాలా, ఎండు కొబ్బరి, చెక్క లవంగ, కారపొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, అలాగే తెల్లగడ్డలు, ఇవన్నీ మనం మిక్సీకి వేసేసుకోవాలి పొడి పొడిగా. దాంట్లోకి ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని చేత్తో మిక్స్ చేసుకోవాలి ఆ పొడిలో, అప్పుడే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. అండ్ ఇవన్నీ ఇలాగా వంకాయలు నాలుగు ముక్కలుగా కోసుకొని దాంట్లో ఇలా స్టఫ్ చేయాలి. సో ఇలా స్టఫ్ చేసి అది బయటికి రాకుండా కొంచెం ఇలా ప్యాక్ చేయాలి. సో ఒక మూకుడు తీసుకొని పెనం, దాంట్లో ఆయిల్ వేసి ఆ ఆయిల్లో నార్మల్ గా కరేపాకు, ఆవాలు అన్ని తిరుమాత పెట్టుకొని ఇది ఒక్కొక్క వంకాయ దాంట్లో మెల్లిగా వదిలి తక్కువ మంటలో చక్కగా అది ఉడికి మెత్తగా వచ్చేలాగా ఒక మూత పెట్టి ఇమిరేంత బాగా చూసుకోవాలి. సో మాడకూడదు, కింద మంట ఎక్కువండి, మాడితే వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా మూత పెట్టకపోతే అది కొంచెం ఉడకటం కూడా కష్టం కాబట్టి తక్కువ మంటలో మూత పెట్టండి. అప్పుడప్పుడు దాన్ని గరిటితో మెల్లిగా తిప్పాలి, ఎందుకంటే ఇది ఎక్కువసార్లు తిప్పామంటే ఈ పొడి అంతా ఊడిపోతుంది, పొడి అంతా ఊడిపోతే వంకాయకు పట్టదు. సో మెల్లిగా చాలా ఓపిక్ గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలందరూ కూడా ఇష్టంగా తింటారు. సో గుత్తి వంకాయ కూర, సారీ గుత్తి వంకాయ ఫ్రై చేద్దామా? రెడీ. ఎలా చేస్తాము, దానికి ఆపోజిట్ గా గుత్తి వంకాయ ఫ్రై. పైనన్న వంకాయలు ఇలా కిందకి, కింద వంకాయలు పైకి ఇలాగా గరిటతో తిప్పాలి, ఎందుకంటే కింద మాత్రమే ఉడుకుతాయి, పైన ఉడకపోతే బాగుండదు కదా. సో ఇలా మొత్తం ఒకసారి గరిటతో వేసి మూత పెట్టాలి. సో ఆవిరిలో అది కొంచెం కొంచెంగా అలా ఉడుకుతుంది, అప్పుడప్పుడు గరిటతో తిప్పుతూ ఉండాలి మాడిపోకుండా. సో ఈ గుత్తి వంకాయ ఫ్రైకి చపాతి అయితే సూపర్ గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఓకే.